హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ నవంబర్ 2 నుంచి ఉంది. గ్రూప్ వన్ మెయిన్స్లో ఎస్ఏ పేపర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎవరికైతే ఎస్ఏలో 120 మార్క్స్ అలా వస్తాయో జనరల్లీ దే విల్ బి త్రూ ద ఐపీపీఎస్సీ గ్రూప్ వన్. సో మేమేం చేస్తున్నామంటే ఓన్లీ ఎస్ఏస్ మాత్రమే సపరేట్గా ఒక టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేస్తున్నాము. ఒక 7 ఎగ్జామ్స్ పెడతాము. ఈచ్ ఎగ్జామ్లో ఒక 3 ఎస్ఏస్ రాస్తారు కాబట్టి ఓవరాల్గా యూ విల్ బి రైటింగ్ 21 ఎస్ఏస్. అయితే ప్రతి ఎస్ఐని మేము ఇవాల్యుయేట్ చేసి ఆన్ ది ఫోన్ పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాము. అయితే ఇవాల్యుయేటర్ ఏ పాయింట్స్ మీద బేసే మార్క్స్ ఇస్తారు, మా ఇవాల్యుయేటర్ అనే కాదు, జనరల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో అయినా యూపీఎస్సీలో అయినా ఒక ఇవాల్యుయేటర్ ఏ పాయింట్స్ మీద బేసే మార్క్స్ ఇస్తారు అనేది చెప్పడం కోసం వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. జనరల్గా ఇంట్రొడక్షన్కి ఒక 10% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. మీరు ఆ క్వశ్చన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏదర్ ఆ క్వశ్చన్లో ఉన్న కీ వర్డ్స్ డిఫైన్ చేస్తూ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఆ క్వశ్చన్కి రిలేట్ అయిన ఎనీ స్టోరీ కరెంట్ అఫైర్స్ కానీ వాటితో స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఎనీ కొటేషన్ ఒక కోట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. 10% ఆఫ్ మార్క్స్ దీనికి ఉంటాయి. రిమైనింగ్ ద ఓవరాల్ బాడీ ఆఫ్ ఎస్ఐకి ఒక 80% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. బాడీ ఆఫ్ ఎస్ఐలో మెయిన్గా చూసేది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నారా లేదా, ఆర్ యూ కీపింగ్ క్లోజ్ టు ద ఎస్ఐ ఆర్ నాట్ అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మేము కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్లో దిస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫెమినైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, అది ఉమెన్ ఎంపవర్మెంటా ఉమెన్ మార్జినైజేషన్. సో దీనిలో మీరు ఎస్ఏలో ఓవరాల్గా ఇండియన్ అగ్రికల్చర్ అంటే ఏంటి, అందరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటువంటి రాయడం వలన మీకేం లాభం ఉండదు. చాలామంది స్టూడెంట్స్ రాయడం వలన మార్క్స్ తక్కువ వచ్చాయి. మీరు ఓవరాల్ ఎస్ఏ ఏం రాయాలంటే ఇండియన్ అగ్రికల్చర్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది, ఉమెన్ పార్టిసిపేషన్ వలన ఆర్ ఉమెన్ గెట్టింగ్ ఎంపవర్డ్ ఆర్ మార్జినలైజ్డ్, దీని గురించి మీరు ఎస్ఏలో ఎక్కువ పాట రాయాలి. దట్స్ వాట్ ఐ మీన్ బై అడ్రస్ ఇన్ ద క్వశ్చన్. దానికి 80% మార్క్స్ ఉంటాయి. కన్క్లూషన్కి ఒక 10% మార్క్స్ ఉంటాయి. కన్క్లూడ్ ఎలా చేయొచ్చు అంటే ఎస్ఏ మొత్తం రాసిన తర్వాత లాస్ట్లో 2 పారాగ్రాఫ్స్లో మీరు రాసిన ఓవరాల్ ఎస్ఏని సమ్మరైజ్ చేయొచ్చు, లేకపోతే ఎనీ ప్రాబ్లమ్ కానీ ఉంటే దానికి సొల్యూషన్ రాయొచ్చు కన్క్లూషన్లో, లేకపోతే యూ కెన్ గివ్ యువర్ సజెషన్స్ అడ్వైస్ ఇస్తూ కన్క్లూడ్ చేయొచ్చు. ఒక 10% మార్క్స్ దానికి ఉంటాయి. అలాగే మెయిన్గా మార్క్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయ్యి వేస్తారు అనేది చూద్దాం. అప్పుడు ఒకటేనంటే కంటిన్యూటీ. మీరు ఎస్ఏని మల్టిపుల్ పారాగ్రాఫ్స్ రాస్తారు కాబట్టి అది చదువుతున్నప్పుడు ఇవాల్యుయేటర్కి ఏంటంటే ఈజీ ఫ్లో ఉండాలి, అంటే పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ కనెక్షన్ ఉండాలన్నమాట. అందుకనే మీరు పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు హౌ ఎవర్ అనే వర్డ్ కానీ, ఆల్ దో అనే వర్డ్ కానీ, నెవర్ ది లెస్ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తే ఒక ఈజీ ఫ్లో ఉంటుంది, దానికి మార్క్స్ పడతాయి. అలాగే మీ ఎస్ఏలో ఫ్యాక్ట్స్ ఉండాలి, ఒపీనియన్ కూడా ఉండాలి, రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓవర్ డోస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మంచిది కాదు, ఓవర్ డోస్ ఒపీనియన్ మంచిది కాదు. మీ ఒపీనియన్ అనేది ఫ్యాక్ట్స్ మీద బేసే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ నాట్ డ్రా కన్క్లూజన్స్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్, యువర్ కన్క్లూజన్స్ ఆర్ ఒపీనియన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ రిపోర్ట్ ఆర్ సమ్ స్టాటిస్టిక్స్. వి కాల్ ఇట్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి కూడా చాలా మార్క్స్ ఉంటాయి. అలాగే మీరు రాస్తున్న ఎస్ఏ అనేది గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అవడం కోసం రాస్తున్నారు కాబట్టి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని, స్టాటిస్టిక్స్ని, రిపోర్ట్స్ని మెన్షన్ చేయడం మంచిది, దానికి కూడా కొంత కొన్ని మార్క్స్ ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, అలా అని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్స్ మాత్రం మెన్షన్ చేయక్కర్లేదు, జనరల్ అదర్ గుడ్ రిపోర్ట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ మీద ఎస్ఏ ఇచ్చారనుకోండి, మీరు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ బై ప్రథమ్ ఎన్ఎన్జిఓ ఇటువంటి మెన్షన్ చేస్తూ ఉండొచ్చు, దానికి కూడా సర్టెన్ మార్క్స్ ఉంటాయి. అలాగే మీ ఎస్ఏలో ఎన్ని డైమెన్షన్ టచ్ చేశారు, హౌ మెనీ డైమెన్షన్స్ హ్యావ్ యు టచ్డ్ అనే దాని మీద బేస్ అయ్యి కూడా మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టాపిక్ అయినా కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాస్తూ, పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ రాసుకుంటూ అలాగా వెళ్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా మీ ఎస్ఏ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇవాల్యుయేటర్ షుడ్ నో దట్ యు ఆర్ అబ్రెస్ట్ విత్ ద కరెంట్ హ్యాపెనింగ్స్, దాని మీద బేస్ అయ్యి కొన్ని మార్క్స్ ఉంటాయి. అలాగే ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఇవాల్యుయేటర్కి చదువుతున్నప్పుడు మీరు చెప్తున్న థీరీ ఏదైతుందో అది ఈజీగా అర్థం అవుతుంది. సో రైట్ ఎగ్జాంపుల్స్ టు గెట్ మోర్ మార్క్స్. అలాగే నెవర్ టేక్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్, అంటే కంప్లీట్ కమ్యూనిస్ట్, కంప్లీట్ క్యాపిటలిస్ట్ ఒపీనియను, లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది అంత తప్పని కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అంత రోజీగా ఉందని కానీ, అలా ఎక్స్ట్రీమ్ వ్యూస్ తీసుకోవద్దు. టేక్ బ్యాలెన్స్డ్ వ్యూస్, బ్యాలెన్స్డ్ వ్యూస్ కూడా మార్క్స్ ఉంటాయి. అలాగే మెనీ స్టూడెంట్స్ ఆస్క్ మీ వెదర్ దేర్ ఆర్ ఎనీ మార్క్స్ ఫర్ గుడ్ లాంగ్వేజ్, గుడ్ ఒకాబులరీ, ఫ్లవరీ యూజేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటాయంటే, అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇవాల్యుయేటర్. జనరల్గా మేమైతే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము, మేబీ 3-4 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయేమో. అంటే దే ఆర్ కాల్డ్ యాడింగ్ ఫ్యాక్టర్స్, నాట్ ఎసెన్షియల్ బట్ యాడింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట అవి. అలా క్రియేటివిటీ అనేది ఉంటే ఇట్స్ గుడ్, బట్ క్రియేటివిటీ ఉంటేనే మార్క్స్ వస్తాయని కూడా ఏమి లేదు.
These are called adding factors. So you can make use of test series. ESA test series ni you can register at sarachandrayas.com. And friends, all the best for a group on mains. See you.